కథామంజరి శ్రావ్య సంచిక మార్చ్ 2023 దీపావళి 2023 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ కథ భారపు పొగ్గాలి కలం పెనుమాక నాగేశ్వరరావు గళం లలిత గోవిందరాజు ఉదయం 5 గంటలకి ఓ 5-6 నిమిషాలు అటు ఇటుగా నిద్రలేస్తాడు ధర్మరాజు. పేదలు కక్కుర్తి పడితే అర్థం చేసుకోవచ్చు, జాలి చూపవచ్చు. కోట్లకు పడగలెత్తిన మహారాజులు కక్కుర్తి పడితే ఎట్లా? టూత్పేస్ట్ నొక్కుతూ రోజు అనుకుంటాడు ధర్మరాజు. దానిలో సగం పేస్ట్ సగం గాలి, అందుకే ఆయనకి ఆ అసహనం. అలా మొదలయ్యే అసహనం ఏదో ఒక కారణంగా రోజంతా వెంటాడుతూనే ఉంటుంది. దంత ధావనం చేసుకుని ఇంట్లోకి వచ్చేసరికి కాఫీ గ్లాస్ చేతికి అందాయి. కప్పు పనికిరాదు, గ్లాసుడు కాఫీ లోపలికి వెళ్తే గానీ సంతృప్తి కలగదు పాపం ధర్మరాజుకు. బాగా దగ్గరి బంధువుల ఇళ్లలో రోజు కలిసే స్నేహితుల ఇళ్లకు వెళ్ళినప్పుడు ఆయనకి అలా గ్లాస్తో కాఫీ అందుతుంది. కొత్తవారు మాత్రం కప్పుతోనే సరిపడతారు. అసంతృప్తిగానే పెదవులు తడుపుకుంటాడు ఆయన. కాఫీ ప్రియుడు ధర్మరాజు. పూర్వం కాఫీ పెడుతుంటే వంటగదిలోంచి ఘుమఘుమలాడుతూ చక్కని వాసన వచ్చేది. ఇప్పుడేముంది, ఆ కాఫీ పొడి అంతా కల్తీమయం. ఆ వాసన, ఆ రుచి మళ్ళీ ఎక్కడి నుంచి వస్తాయంటూ వాపోతూనే కాఫీ తాగుతుంటాడు ధర్మరాజు. స్నానం చేస్తూ చేతిలోకి తీసుకున్న సబ్బు వంక చూసి పెద్ద వీరుస్తాడు. దాని పరిమాణం తగ్గింది, నాణ్యత తగ్గింది, పరిమళము తగ్గింది. సబ్బు రుద్దుకుని స్నానం చేసి వస్తే ఇల్లంతా ఎంత చక్కటి సువాసన వస్తుండేది. ఇప్పుడు ఏవి అలాంటి సబ్బులు, పేరు గొప్ప ఊరు దెబ్బ అన్న చందాన ఉన్నాయి అనుకుంటూనే స్నానాల గదిలో నుంచి బయటపడతాడు. లోపలికి వస్తూనే దేవుడి గూడు దగ్గర కుంకుమ బొట్టు పెట్టుకుని నుంచుని చేతులు జోడిస్తాడు. భక్తిగా కళ్ళు మూసుకుని ఏవో శ్లోకాలు పద్యాలు శబ్దం రాకుండా చదువుకుంటాడు. అప్పటికే భార్య వెలిగించిన అగరబత్తీల వాసనకి అసంతృప్తిగా పెదవి విరిచి అక్కడి నుంచి హాల్లోకి చేరతాడు. అప్పటి నుంచి మొదలవుతుంది అసలు కథ. దినపత్రిక చేతిలోకి తీసుకుని ఒక్కో వార్త చదువుకుంటూ వ్యాఖ్యానించడం అలవాటు ధర్మరాజుకు. పైగా తాను భార్యతో చెప్పిన విషయాలు ఏమైనా వార్తలు వస్తే రెట్టింపు ఉత్సాహంగా పెద్దగా చదివి వినిపిస్తాడు. ఆమెకి వేరే వ్యాపకం ఉండకపోవడంతో కాసేపు భర్త చెప్పే వార్తా విశేషాలతో పాటు మరికొన్ని వింతలు విడ్డూరాలు కూడా విని ఆనక ఫలహారం తయారు చేసే పనికి ఉపక్రమిస్తుంది. కందిపప్పు వేయించేటప్పుడు రావాల్సిన కమ్మని వాసన రానప్పుడు, తిరగమత తిప్పుతున్నప్పుడు గుప్పన కొట్టవలసిన కమ్మని వాసన నాసికా పుటాలకు అందనప్పుడు, ఇంపైన ఇంగువ ఘాటు లేసమైనా లేనప్పుడు అసంతృప్తిగా పెదవులు చప్పరించకుండా ఉండలేడు పాపం ధర్మరాజు. ధవళ వస్త్రాల్లోనే దర్శనం ఇస్తుంటాడు ధర్మరాజు. వయసు 3 పదులు దాటే వరకు తెల్ల చొక్క తెల్ల ప్యాంటు ధరించిన ధర్మరాజు షష్ఠి పూర్తి అయ్యాక ధోవతిలోని ఎక్కువ కనపడసాగాడు. బిళ్ళగోచి పెట్టి కట్టుకునే ధోవతి, పొడుగు చేతుల ఖద్దరు చొక్కాలో నిండుగా గంభీరంగా కనిపిస్తాడు 6 అడుగుల ధర్మరాజు. చెదరని చిరునవ్వు ఆయనకు అదనపు ఆకర్షణ. చిన్నప్పటి నుంచి ఖరీదైన చెప్పులే వాడడం అలవాటు. నాణ్యత కలిగిన పరిమళ ద్రవ్యాలు ఉపయోగిస్తాడు ధర్మరాజు. పని మీద వెళ్ళేటప్పుడు, ఊళ్ళకి వెళ్ళేటప్పుడు భుజం పైన కండువ ఉండాల్సిందే. ఇది ఇప్పుడు ఆయనకు అవసరంగా మారిన అలవాటు. నాజుకుతనము, నాసి రకము తప్ప నాణ్యత ఉండటం లేదు వస్తువుల్లో. మనుషుల ఆలోచనలు, మాటలు కోటలు దాటుతున్నాయే తప్ప చేతుల దగ్గరికి వచ్చేసరికి చేతకానితనమే కనబడుతున్నది. చతికలు పడటమే జరుగుతున్నది. తేలిగ్గా తేల్చేస్తున్నారు, తెల్ల ముఖాలు వేసేస్తున్నారు, తీగలు లాగినట్లు నటిస్తున్నారు, కానీ డొంకలు కదలటం లేదు. కమలా, రేపటి నుంచి నువ్వు నాకు వంట నేర్పాలోయ్, భార్యను ఉద్దేశించి అన్నాడు ధర్మరాజు. అదొక్కటే తక్కువ, ఏ మీకు పుస్తకాలు, టీవీ కార్యక్రమాలు, అందులో వచ్చే రాజకీయ చర్చలు, బయట చేసే నాటకాలు, సభలు, సమావేశాలు చాలటం లేదా? వంట మీద మనసు పడుతున్నారు, ముసుమిసుగా నవ్వుకుంటేనే చిరుకోపం నటించింది ఆమె. కాదులే కమలా, నేను నిజంగానే అడుగుతున్నాను, రేపటి నుంచి 1 నెల రోజులు నాకు నేర్పు, ఆ తర్వాత నా నేర్పు నీకు చూపిస్తాను, సరేనా? మీరంతగా అడుగుతుంటే కాదంటానా? అలాగే, వెరీ గుడ్, వెరీ గుడ్, దట్ ఈస్ మై కమల, థ్యాంక్ యూ, సంబరపడిపోయాడు ధర్మరాజు. ఆమె వంట పనిలో పడింది. ధర్మరాజు ఆలోచనలో పడ్డాడు. ఏది పుణ్యం, ఏది పాపం, ఏది మంచి, ఏది చెడు, ఏది నిజం, ఏది అబద్ధం, అన్ని ప్రశ్నలే, అన్ని సందేహాలే. తీర్థయాత్రలకు వెళ్ళి వస్తే పుణ్యం వస్తుందంటారు,
నదీ స్నానం పుణ్యాన్నిస్తుందంటారు. సాధునాం దర్శనం పుణ్యం అని కూడా అంటారు. పుణ్యం సంపాదించడానికి ఇన్ని దారులు ఉన్నాయి, ఇంకా చాలా కూడా ఉన్నాయట. పాపపు పనులు చేయకుండా ఉండడమే పుణ్యం అని తేల్చేశాడు మొన్ని మధ్య వచ్చి వెళ్లిన స్నేహితుడు రాంబాబు. అది కూడా సమంజసంగానే తోచింది ధర్మరాజుకు. అతగాడు అంతటితో ఆగల, మనం ఎవరిని మోసం చేయకుండా బ్రతకడం పుణ్యం, మనం మోసపోకుండా ఉండడం తెలివి, మోజు పడడం పాపం అని మూడు ముక్కల్లో వేదాంతం వల్లించాడు. అతను అంత తేలిక మాటలో ఎంత గొప్ప విషయాన్ని చెప్పినట్లు అనిపించింది ధర్మరాజుకు. ఇంకొంచెం వివరంగా చెప్పమని అడిగాడు ధర్మరాజు. ఏం లేదు మిత్రమా, మనం బతకడానికి ఏదో ఒక పని చేస్తుంటాం కదా, ఆ పని చేయడానికి బద్ధకించకూడదు. ఎవరి మెప్పు కోసమో చేయకూడదు, ఇష్టంగా చేయాలి, తృప్తిగా చేయాలి, తపనగా చేయాలి. నువ్వు ఆ పని చేస్తున్నందువల్లే కదా ఈరోజు నీ ఆకలి తీర్చుకుంటున్నావు. నీ ఆకలి తీర్చే ఆ పని పట్ల నీకు అత్యంత శ్రద్ధ ఉండాలి. ఇక రెండవది మోసపోకపోవడం. ఊరకనే వచ్చేదాన్ని నీ ఆశించకో, నువ్వు మోసపో. నీ మనసే నిన్ను మోసం చేసేది, ఎవరో 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 కాదు. మూడవది ముఖ్యమైనది మోజు పడకపోవడం. అంటే ఇది ఇలాగే జరగాలి, అది అలాగే జరిగితే బాగుంటుందని అనుకోవడమే మోసపడ్డం. అది లేకపోతే ఇక పాపం లేనట్లే, పాపం లేకపోతే ఉండేది పుణ్యమేగా. నన్ను నేను ఎవరితోనూ పోల్చుకోను, పోటీ అసలే పడను. వాళ్ళు అలా ఉన్నారు, నేను ఇలా ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నాను, హాయిగా ఉన్నాను, ఎవరైనా బాగున్నారంటే సంతోషిస్తాను, కానీ అసూయపడను. కోపం వస్తే వస్తుంది పోతుంది, కానీ ఎవరిపైనా నాకు ద్వేషం లేదు. ఉపకారం చేస్తానో చేయనో కానీ అపకారం చేయను, అసలు ఆ ఆలోచన కూడా రాదు. నా పని నా ప్రపంచం, నా ఇల్లే నా సర్వస్వం, నా ఇల్లే నా స్వర్గం చెప్పాడు రాంబాబు. మరి దేవుడి సంగతి ఏమిటంటావు అడిగాడు ధర్మరాజు కుతూహలంగా. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్లు బ్రతకగలిగితే మనమే దేవుళ్ళు, ఇంకా దేవుడితో పని ఉంది. అయినా దేవుడు అనేవాడు ఒకడున్నాడు అనుకుంటే పోలా, కాస్తో కూస్తో మంచే జరుగుతుంది అని నవ్వేశాడు రాంబాబు. నువ్వే దేవుడివి, ఇంకా దేవుడెవడు, అందరూ చెప్పేది అదే. కానీ మనం అర్థం చేసుకోకుండా ఆ దేవుడు ఎవరో బయట ఎక్కడో ఉన్నాడని వెతుక్కుంటూ వెళ్తున్నాం. అంతే, నిన్ను నువ్వు తెలుసుకో అంటే అర్థం అదే అన్నాడు. అతగాడి మాటల్లో ఏదో కాన్ఫిడెన్స్ ధ్వనించడంతో ధర్మరాజుకి ఇంకా వినాలనిపించేసాగింది. ఇంకొంచెం వివరంగా చెప్తావా ఆసక్తిగా అడిగాడు ధర్మరాజు. నీలాంటి ఓ భక్తుడు దేవుని దర్శనానికి వెళ్ళి గంటకు పైగా క్యూలో నుంచుని కాళ్ళు నొప్పులు పెడుతుండగా డబ్బులున్న మహారాజులకు దగ్గర నుంచి కనిపిస్తావు, నా బోటి పేదోళ్లకి మాత్రం దూరం నుంచి అదీ గంటల తరబడి నిలబెట్టి గానే దర్శనం ఇవ్వవు. ఇది న్యాయం స్వామి అని అడిగట. అందుకు బదులుగా దేవుడేమన్నాడో తెలుసా అడిగాడు రాంబాబు. నాకేం తెలుసు, నువ్వే చెప్పు అని పెద్దగా అన్నవాడు ధర్మరాజు. తల్లికి మించిన దైవం లేదని చెప్పాను, మీరు ఆవిడను పూజించడం చేయకపోగా నిరాదరిస్తున్నారు. తండ్రి మాటకు మించని వేదం లేదు అన్నాను, మీరు పాటించడం లేదు. గురువే దైవం అన్నాను, మీరు వినిపించుకోవడం లేదు. ఇక్కడ అక్కడ అని కాదు, నువ్వు ఎక్కడ వెతికితే అక్కడ ఉన్నాను నేను అంటే నమ్మలేకపోతున్నారు. ఇబ్బందుల్లో ఉన్నవారికి సహాయం చేయండి, నాకు సేవ చేసినట్లే అని చెబుతుంటే ఆచరిస్తున్నారా? నన్ను ఇక్కడ నిలబెట్టి నేను ఎప్పుడు మీకు కనిపించాలో వేళ్లలో మీరే చెప్పి టికెట్లు పెట్టి మీకు ఇష్టం వచ్చినట్లుగా అన్నీ మీరే చేసి నన్ను నిందిస్తున్నారు అడిగట్ట దేవుడు. ఇప్పుడు చెప్పు అంటూ ధర్మరాజు కళ్ళల్లోకి సూటిగా చూశాడు రాంబాబు. నువ్వు సినిమాలు బాగా చూస్తుంటావా అనుకుంటాను అడిగాడు రాంబాబే మళ్ళీ. చూస్తాను, ఇప్పుడు టీవీ ఉందిగా, సినిమాలు కాస్త తగ్గినట్లే అన్నాడు ధర్మరాజు నవ్వుతూ. మంచిది మంచిది, సినిమా అయినా టీవీ సీరియల్ అయినా మనం చూస్తూ భావోద్రేకాలకి గురి అవుతుంటాం కదా, అదే విలన్ మీద కోపం వస్తుంది, హీరో మీదనో హీరోయిన్ మీదనో జాలి పుడుతుంది, హాస్యనటుడి మాటలకి హావభావాలకి నవ్వు వస్తుంది. ఇక సినిమా చూసేటప్పుడు మనకి కోపం కలుగుతున్నది, జాలి కలుగుతున్నది, భయం ఆనందం కూడా కలుగుతున్నాయే. మన జీవితం కూడా ఓ సినిమానే. ఇప్పుడు చెప్పుకున్న భావాలన్నీ కలుగుతాయి పోతాయి, ఈ జరిగే పరిణామాలన్నింటినీ సినిమా చూస్తున్నట్లు చూడడమే మన పని అంటూ ఆగాడు రాంబాబు. మళ్ళీ తానే ఒక నిమిషం ఆలోచించి చివరగా ఒక్క మాట చెప్పి నేను ఇక బయలుదేరుతాను, పాపం పుణ్యాలంటే నాకు అనిపించేది ఒక్కటే, మన వల్ల ఒకరు బాధపడితే అది పాపం,
ఒకరి సంతోషానికి మనం కారణమైతే అదే పుణ్యం. అంతేకాదు మన సంతోషమే స్వర్గము అన్న దుఃఖమే నరకము అన్నారు చూడు. నా దృష్టిలో అదే నిజం. త్రిశంకు స్వర్గాలు పున్నామ నరకాలు కాదు. అయినా కర్మఫలం తప్పించడం భగవంతుడి వల్లే కాదని చెప్తుంటే మన కడుపును పుట్టిన పిల్లల వల్ల అవుతుందా? అందుకే ఈ బాధలు మమకారాలను నేను పెట్టిన పేరు త్రిశంకు నరకం. అలాగే వేటితోనూ సంబంధం లేకుండా ఉండటమే పున్నామ స్వర్గం అంటాను అని బయలుదేరాడు రాంబాబు. చాలా చాలా పెద్ద విషయాన్ని చిన్న చిన్న మాటల్లో చెబుతున్నాడనిపించింది ధర్మరాజు. రాంబాబు అయితే వెళ్ళిపోయాడు కానీ అతను చెప్పిన మాటలు ధర్మరాజు మనసును వదిలి వెళ్లటం లేదు. ఎందుకో ధర్మరాజులో గతంలో లేని సంతోషం ఏదో చోటు చేసుకుంది. కొత్త ఉత్సాహం ప్రవేశించింది. బహుశా పిల్లలు లేరన్న దిగులు రాంబాబు మాటలతో పూర్తిగా వదిలిపోయిందని చాలా కాలం తర్వాత తెలుసుకున్నాడు ధర్మరాజు. తన సంతోషానికి కారణమైన రాంబాబుదే పుణ్యమంత అని నవ్వుకున్నాడు ధర్మరాజు. కథామంజరి శ్రావ్య సంచిక March 2023. కథ భారపు బొగ్గాలు. కలం పెనుమాక నాగేశ్వరరావు. గళం లలిత గోవిందరాజు.